హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మనకి ప్రతిరోజు కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మన ఛానల్లో కంపల్సరీ డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే చూద్దాం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసినట్లయితే పేదలందరికీ ఇల్లు పనులు వేగవంతం చేయాలి మీరు చూస్తే పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ సంబంధించి లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ ఇక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు అయితే ఇక్కడ ఇంతియాజ్ కలెక్టర్ గారు అయితే ఆదేశించారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమావేశాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఇళ్ళ లేఅవుట్లో తాగునీరు విద్యుత్ సదుపాయం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై కలెక్టర్ గారు అయితే సమీక్షించడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోర్టు కేసుల్లో ఉన్న పదహారు లేఅవుట్లో మినహాయించి మిగిలిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని తెలియజేశారు ప్రతి కాలనీలో నీటి సదుపాయం కల్పించాలని తెలియజేశారు పబ్లిక్ హెల్త్ పరిధిలో నలభై రెండు పనులకు గాను ఇరవై ఏడు పనులు టెండర్లు పిలిచారని మిగిలిన పదిహేను పనులకు టెండర్లు పూర్తి చేసి ఏప్రిల్ పదిహేను నాటికి పనులు పూర్తి చేయాలని తెలియజేశారు ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో వెయ్యి ఇరవై ఒకటి పనులకు గాను ఇంతవరకు నూట యాభై ఏడు పనులను గ్రౌండ్ కాగా వాటిలో నూట ఇరవై తొమ్మిది పనులు ప్రగతిలో ఉన్నాయని తెలియజేశారు ఆర్డబ్ల్యూఎస్ అంటే వాటర్ సంబంధించి అనమాట వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక మిగిలిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికైతే గ్రౌండింగ్ చేసి పూర్తి చేయాలని తెలియజేశారు ఇళ్ళ లేఅవుట్ల అభివృద్ధి మ్యాపింగు జియో ట్యాగింగ్ తదితర అంశాల్లో అంటే అంశాల్లో రెవెన్యూ హౌసింగ్ తదితర అధికారులు అయితే సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు ఇక వాస్తవంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ కృష్ణా జిల్లా చూసినట్లయితే లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒక్క నిర్మాణం అయితే చేయాల్సి ఉందన్నారు వాటిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లక్ష ఆరు వేలు నిర్మిస్తుండగా పిఎంఏవై ప్రధానమంత్రి వైఎస్ఆర్ కింద అయితే పదకొండు అర్బన్ ప్రాంతాల్లో అరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఒక్క ఇళ్ళు అయితే మంజూరు అయ్యాయి ఇక్కడ అర్బన్ ప్రాంతంలో వీటిలో ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రెండు ఇళ్ళ మ్యాపింగ్ జరిగిందన్నారు యాభై ఎనిమిది శాతం ఏఈలు వెరిఫికేషన్ పూర్తయిందని తెలియజేశారు ఈ నెల ముప్పై ఒకటిలాగా ఆసుపత్రులకు లైసెన్సులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు జాతీయ నాణ్యత హామీ పత్రాలు పొందేందుకు అయితే సర్టిఫికేట్లు పొందేందుకు అయితే అవసరమైన చట్టపరమైన లైసెన్స్లన్నీ కూడా ఈ నెలాఖరు అయితే ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈయన తెలియజేయడం అయితే జరిగింది సో చూసారు కదా మనకి ప్రతిరోజు కూడా ఈ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే మార్చ్ ముప్పై ఒకటి కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అందిస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ఈ రోజుకి ఆ రోజు మనకి కొత్త కొత్త న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది అందువల్ల మీరు ఫాలో అయినట్లయితే దీనికి సంబంధించి ప్రతి విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి